ఫ్రెండ్స్ చెప్పడం కొంతమంది వచ్చింది. ఒకరోజు టమాటా పచ్చిమిరపకాయలు పెట్టినామండి. టమాటా రాదు, పచ్చిమిరపకాయలు వస్తుంది. ఒక ఉల్లిగడ్డ పచ్చడి తీసుకొని ఆయిల్ కొట్టి నువ్వు వేయించుకోవాలి. దానిలో చిన్న చింతపండు నాలుగు నెయ్యి గట్టలు వేయాలండి. ఒక కట్ట కొత్తిమీర, పసుపు కూడా వేసేసుకోవాలి. చెప్పండి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఆరు పచ్చిమిరపకాయలు, పది పచ్చిమిరపకాయలు, ఆరు టమాటాలు, చిన్న సైజు నాలుగు ఎల్లుల్లి దెబ్బలు, ఒక కొత్తిమీర కట్ట, చిన్న సైజు ఉండదు. రోజు 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 చక్కగా పేస్ట్ ఉంటుంది. పేస్ట్ అయింది తీసుకున్నాము. ఉల్లిగడ్డ వేయాలండి, పెద్ద సైజు ఉల్లిగడ్డ. అలాగే మిక్సీ వేసేస్తాను.
మెయిన్స్ రెడీ అయిపోయింది. ఓకే అయిపోయింది. టమాటా ఉల్లిగడ్డ చేయండి. ఒక 6 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, కొంచెం జీలకర్ర, ఒక కట్ట కొత్తిమీర, సరిపడిన పసుపు ఉప్పు, 4 వెల్లుల్లి కేకలు వేసి శుభ్రంగా ఆయిల్ పోసుకుని కడాయిలో ఫ్రై చేసుకునండి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, టమాటా చెట్టు చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, రైస్లో కానీ అన్నింటిలో బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఒళ్ళు తినేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒక 10 మంది చూస్తే ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బై ఫ్రెండ్స్.